హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సరే నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి కదా మరి ఈ సందర్భంగా సరే నవరాత్రులు ఒక విశిష్టత గురించి ఒక్కో రోజు ఒక్కో అవతారం గురించి మనతో చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి లక్ష్మి అమ్మగారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే తల్లి సో అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది అవునమ్మా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా సో ఆ ఒక్కొక్క గురించి మీరు చెప్పాలి ముందుగా బాలా త్రిపుర సుందరి అవతారం కదమ్మా విజయవాడ అమ్మ తీసుకుంటే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి మాతర్మే మధుకైట్రాద్యమే హేలా నిర్మిత నిర్మితూమోచనవే హే చీకృతరత్న బీజదనుభావహేంభం దుర్గే నమస్తేంబికా విజయవాడలో ఇంద్రకైలాద్రిద కొలువై ఉన్నటువంటి కనకదుర్గా దేవి నవరాత్రులలో మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గ బాలా త్రిపుర సుందరి అనేటటువంటి అవతారంతో మనకి దర్శనమిస్తుంది ఎప్పుడూ కూడా మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గగా ఆవిడ మొదటి రోజు మొదటి గనక బాల అనే పేరుతో కూడా బాలా త్రిపుర సుందరి అన్న పేరుతో మనకి దర్శనమిస్తుంది అసలు ఆవిడ పేరేమిటి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి పేరు కనకదుర్గ కనకం అంటే బంగారం ఆ బంగారంతో ఆవిడికి ఉన్న సంబంధం ఏమిటి అది నిరూపించటం కోసం మొదటి రోజున స్వర్ణ కవచం ధరిస్తుంది ఆవిడ బంగారు కవచంతో ఉన్నటువంటి అమ్మవారు అందుకని దీనికి కారణం ఏమిటి అంటే ఒకప్పుడు మాధవ వర్మ అనేటటువంటి రాజు బెజవాడని పరిపాలించాడు ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం కానీ దానికి ఉన్న పేరు బెజవాడవాడ బెజవాడైంది కృష్ణా నది అక్కడ ఆ పర్వతాన్ని నాకు కొంచెం చోటి ఇవా నేను ఎడతాను అని అందిట అంటే ఆ కొండ కాస్త చోటు ఇచ్చింది కానీ దానివల్ల ఏమైంది ఆ ప్రవాహ వేగానికి కొండ రెండు ముక్కలైంది ఇప్పటికి కూడా గమనించినట్టయితే మనం ఎంతో కొట్టేశాం గాని లేకపోయినట్టయితే అటుపక్క సీతానగరంలో ఉన్న కొండ ఇక్కడ ఉన్న ఇంద్రికీలాద్రి ఇలా పెడితే ఒక దాంట్లో ఒకటి జిగ్జ్లు ఇలా అతుక్కుపోయినట్టు కనపడతాయి అలా ఉంటాయి ఇప్పుడు మనం చాలా కొట్టేసిన తర్వాత అంత అంత కనపడకపోవచ్చు మా చిన్నతనంలో వరకు అలాగే ఉండేవి అలాంటిది బెజ్జం వాడ బెజవాడ బెజవాడ రాజధానిగా మాధవ వర్మ అనేటటువంటి రాజు పరిపాలన చేశాడు ఆయన ధర్మ నిరతికి మెచ్చి అమ్మవారు అక్కడ రెండు గడేల పాటు బంగారు వర్షం కురిపించింది ఆయనకి ఒక్కడే కొడుకు ఆయన ధర్మ మార్గంలో పరిపాలన చేశాడు ఆయన కొడుకు కూడా అంత ధర్మాత్ముడే మంచివాడే ఎవరో ఒక పొగరుబోతు గుర్రాలను తెచ్చిచ్చారు తెచ్చిస్తే ఆ గుర్రాన్ని గుర్రాన్ని నేను స్వాధీనపరుచుకోగలను అని చెప్పి ఆ గుర్రాలు కట్టినటువంటి రథాన్ని రథానికి కట్టి నడుపుతున్నాడు ఈ లోపల ఈ పొగరుబోతు గుర్రాలని స్వాధీనం చేసుకుంటూ వెడుతున్నాడు అని చెప్పి ఎవరు దారిలో ఉండొద్దు అని చెప్పి పరిచారకులు చెప్తూనే ఉన్నారు ఓకే అయినా సరే ఒక పిల్లవాడు వచ్చాడు ఈయన అదుపులోకి లేక ఆ రథం చక్రాల కింద పడే పిల్లాడు చనిపోయాడు చనిపోతే ఆ పిల్లవాడిని తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టి డబ్బు ఉంటే తినచ్చు ఏదన్నా చెయ్యొచ్చు ఇలా నాకు ఏకైకమైనటువంటి ఆధారమైన పిల్లవాడిని ఇలా చంపేస్తారా అని ఆవిడ వెళ్ళి పిల్లవాడిని అక్కడ పెట్టి ఏడిచింది రా వెంటనే రాజు అక్కడ న్యాయాధిపతుల్ని వాళ్ళని పిలిచి దీనికి శిక్ష ఏమిటి అని అడిగాడు అడిగితే వాళ్ళు తలలు పట్టుకున్నారు మల్ల గుల్లాలు పడ్డారు అబద్ధం చెప్పడానికి వీలు లేదు రాజా నిజానికి ఇది దీనికి శిక్ష ఇలా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణం తీసినటువంటి వాడికి శిక్ష మరణ శిక్షే కానీ రాజకుమారుడు కావాలని చేయలేదు రాజ్యానికి ఏకైక వారసుడు ఇంకా ఆయనకి ఇంకో పిల్లలు లేరు అటువంటి రాజు ధర్మంగా ఉండేటటువంటి వాడు అటువంటి వాడు కావాలని చేయలేదు గనక శిక్ష తగ్గించవచ్చు అని చెప్పారు రాదు అన్నాడు రాజకుమారుడైనా మరొకళ్ళు అయినా ధర్మం ధర్మమే ఇతడికి సాయంకాలానికల్లా మరణ శిక్ష విధించండి అని చెప్పాడు ఇది పొద్దున్న జరిగింది సాయంకాలం మరణశిక్ష అని సింహాసనం దిగి భల్లునే ఏడిచాడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు దిగేటప్పటికి తగాడు అంతఃపురానికి వెళ్ళాడు పశ్చిమ దిక్కు వైపుకు చూస్తూ సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఆ వైపుకు తిరిగి అలా నిలబడిపోయాడు ఎందుకంటే అక్కడ ఉరి తీశారు అప్పుడు పిల్లవాడిని ఎప్పుడైతే అక్కడ పిల్లవాడిని ఉరి తీస్తే ఈయన కళ్ళలోంచి తండ్రిగా కళ్ళ నీళ్లు పడ్డాయో ఇతడి ధర్మనిరతికి మెచ్చి బెజవాడని పరిపాలిస్తున్న అమ్మవారు దుర్గాదేవి బంగారు వర్షం కురిపించింది అందుకని ఆవిడ కనకదుర్గ అయింది అని చెప్తూ ఉంటారు అందుకని ఆవిడకి మొదటి రోజున అలా ధర్మాన్ని నిలబెట్టినందుకు బంగారు వర్షం కురిపించింది గనక దసరాల్లో మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి బాలా త్రిపుర సుందరిగా ఆవిడికి అలంకారం చేయడం జరుగుతుందమ్మా బాలా త్రిపుర సుందరిగా కదా ఈరోజు మనం అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు మనం పూజించేది బాల సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత శ్రీచక్రంలో మూడు ఉంటాయి భాగాలు అందులో మొదటిది అన్నమాట ఇవిట షోడసి విద్యకి విడ అధిష్టాత్రి కాబట్టి ఈ రోజున ఉపాసకులు సుందరి దేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఈడ బాల త్రిపుర సుందరి అన్నారు కదా అంచేత బాల పూజ చేయడం ప్రారంభించాలి ఈ రోజు నుంచి కూడా పది రోజులు చేస్తారమ్మా పది రోజుల్లోనూ ఏమేం చేస్తారంటే బాల పూజ చేస్తారు ఉదయం తరువాత సువాసిని పూజ చేస్తారు కుమారి పూజ కూడా చేస్తారు ఇంకా శక్తి ఉన్న వాళ్ళు దంపతి పూజ కూడా చేస్తారు తప్పనిసరిగా మిగిలిన కుమారి పూజ సువాసిని పూజ ఒక్కసారి చేసినా బాల పూజ మాత్రం తప్పనిసరిగా చేస్తారు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి చేస్తారు ఈనాడ బాల పూజకి చాలా ప్రాధాన్యం ఉంది ఈ రోజు చేయలేనటువంటి వాళ్ళు కూడా చివరి రోజునన్నా ఆ చిన్న చిన్నపిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి పూజ చేయడం ఉంటుంది సరస్వతి పూజ రోజు కూడా చూస్తుంటాం ఎప్పుడైనా చేయొచ్చు అంటే రోజుకొకళ్ళ చొప్పున ఏ రోజుకి ఆ రోజు చేసినా సరే లేదంటే అందరినీ కలిపి ఒక రోజు లేదు అంతమందిని చేయలేనంటే ప్రతి రోజుకి సంబంధించి ఒక్క బాలని కూడా పూజ చేయడం చాలా సంతోషం ధన్యవాదాలు